संगारेड्डि जिल्ला वेलिमल तंडा रियल्टर हत्य केसును పోలీసులు ఛేదించారు. हत्य केसులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మృతుని సోదరుడు రామ్సింగ్ నాయక్ తో పాటు రమేష్, విష్ణు, వెంకటేష్, మల్లేష్, బాలును రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న ఏటు నిందితులు ప్రకాశం జిల్లాకు చెందిన మాచర్ల మాధవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వెలిమల తండాకు చెందిన రియల్టర్ కడావతి రాజును దుండగులు తల మొండెం వేరు చేసి అతి కిరాతకంగా హతమార్చారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు భానూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆయనంత సేపు వీళ్ళకు ప్లాన్ వర్కౌట్ చేయాలనేది సక్సెస్ కాలేదు. లాస్ట్ ఈ రైతు మృతుడు రాజు ఉండడో కడావత్ రాజు, రాజు ఏమైందంటే సరే రేపు అడ్వాన్స్ ఇస్తామని చెప్పిండ్రు, చూద్దాం రేపు వస్తామని చెప్పి ఆయన ఆయనకున్న చైర్ తీసుకొచ్చిన చైర్స్ క్రిస్టియా వ్యాన్ లో వేయడానికి ఆ డోరు తీసి వంగిండు. వంగినప్పుడే విష్ణు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న ప్లాన్ ప్రకారంగా విష్ణు దగ్గర ఒక గొడ్డలు ఉంది షార్ప్ గా, ఆ గొడ్డలు కూడా ఇక్కడ ప్రజెంట్ చేసాం. అయితే ఆ గొడ్డలు తీసుకొని ఫస్ట్ విష్ణు రాజు నాయక్ పైన మెడల పైన కొట్టిండు. ఒక మూడు దెబ్బలు ఫస్ట్ కొట్టిండు. కొట్టిన తర్వాత రాజు నాయక్ పడిపోయిండు. అప్పటికే ఆ బ్లడ్ అంతా కూడా ఈ విష్ణు పైన పడడం జరిగింది. దాంతోనే ఇమ్మీడియట్లీ ఈ ఎవరైతే రమేష్ ఉన్నాడో ఆ రమేష్ మళ్ళీ ఆ గొడ్డలు తీసుకొని కొట్టడం జరిగింది. ఈ మాధవ్ దగ్గర ఉన్న నైఫ్ తోన చాలా మల్టిపుల్ ఇంజురీస్ స్టాపింగ్ చేయడం జరిగింది. అక్కడ చనిపోయాడు. చనిపోయిందని కన్ఫామ్ చేసినాక ఆ బ్లడ్ అంతా అక్కడనే కడిగినరు. ఆ కడిగిన బ్లడ్ కూడా వీళ్ళు తీసుకున్న పెట్రోల్ ను ఒక గడ్డి తీసుకొచ్చి దానిపైన వేసి దాన్ని బర్న్ చేశారు. కంప్లీట్ దాన్ని బర్న్ చేసి తర్వాత వీళ్ళు ఒక ప్లాస్టిక్ కవర్, ఒక బ్లూ ప్లాస్టిక్ కవరు, ఒక ప్లాస్టిక్ రోప్ తీసుకొని వచ్చిండ్రు. దాన్ని క్లియర్ గా దాంట్లో ప్యాక్ చేసుకొని ఎవరైతే రాజు నాయకు వచ్చిన క్రిస్టియా వెహికల్ లోనే ఆ డెడ్ బాడీ వేయడం జరిగింది.